Om Namo Venkatesaya. Sri Venkateswara Bhakthi Channel Prekshakulaku, Sri Vari Varshika Brahmotsavala Subhakankshalatu, Adhyatmika Viseshalu Swagatam. Munduga Pradhanam Salu. Tirumala lo Ghananga Sri Vari Chinna Sesha Vahana Seva. Panduranga Swami Alankaramlo Malayappa Swami Anugraham. Tirumalalo Vaibhavanga Srivari Salakatla Brahmotsavalu Tirumala Tirupatilo Visheshanga Samskrutika Karyakramalu Vahana Sevala Mundu Alaristuna Vibhinna Nritya Reetulu Tirumalalo Phalapushpa Pradarshananu Prarambhinchina TTD Chairman Akattukuntunna Purana Itihasa Ghattalu Tirumalalo Nirantara Mahayagnam, Srivari Nityanna Prasada Vitarana, Prateka Kathanam. Chinna Sesha Vahanam Pai Srinivasudu, Chidvilasanga Darsanamicharu. Tirumalalo Srivari Salakatla Brahmotsavalu, Ghananga Jarugutunnayi. Utsavallo Rendo Rojaina Shukravaram Udayam, Swami Vari Chinna Sesha Vahana Seva Jaragindi. Sakala Abharana Sobhitanga Alankara Bhushitulaina, Sridevi Bhudevi Sameta Malayappa Swami Varini, Chinna Sesha Vahanampai Asinulanu Chesi, Vibhinna Nritya Reetula Naduma Alaya Madavidhullo Oreginchaaru. Panduranga Swami Avataramlo Chinna Seshunipai Abhaya Pradanam Chestunna Malayappa Swamini, Bhaktulu Manasara Sevinchi Mugdhulayyaru. Pranam vande ramya jamadaram munim lakshminada samarambha pranamadyama vatpadajarya paryanta vande guru parampara padam vijayuk parak bhavyama gadatta tidranayana mene bhagavadatta dekeka sindha ramanya tidrana om namo venkatesha ee roju pavitratamainatundi rendo roju brahmotsavalu మౌలవారం జరిగింది చిన్న ఆదిశేషు మీద మరియప్ప స్వామి మాడవీధుల్లో తిరుగుతుండు ఈరోజు ఇంత అద్భుతంగా భక్తులకు ఎటువంటి ఇబ్బంది కలగకుండా వాళ్ళ అన్ని సౌకర్యాలు చూసుకునేదానికి అధికారులు అందరూ కూడా ఓర్పుతో అందరినీ సహకరిస్తూ వారికి ఎటువంటి ఇబ్బంది కలగకుండా చేస్తున్నారు సుమారు 3000 మంది పోలీసులు కూడా నియమించడం జరిగింది వారికి అందరూ కూడా వెంకటేశ్వర స్వామి ఆశీస్సులు తెలియజేయాలని చెప్పి భక్తులకు వెంకటేశ్వరం ఆశీస్సులు ఉండాలని చెప్పి మేము కోరుకుంటున్నాం తిరుమల శ్రీవారి సాలకట్ల బ్రహ్మోత్సవాల్లో భాగంగా రెండో రోజైన శుక్రవారం వాహన మండపంలో తిరుమల తిరుపతి దేవస్థానం ప్రచురణల విభాగం సంయుక్త ఆధ్వర్యంలో పుస్తక ఆవిష్కరణ కార్యక్రమం జరిగింది పూర్వ మీమాంస వేదిక్ వాల్యూస్ భక్త కనకదాసు శ్రీకృష్ణ రాయబారం పుస్తకాలను టీటీడీ చైర్మన్ పుట్ట సుధాకర్ యాదవ్ ఈవో అనిల్ కుమార్ సింఘాల్ ఆవిష్కరించారు ఉత్సవ ప్రియుడైన శ్రీ వెంకటేశ్వర స్వామివారి బ్రహ్మోత్సవాల సందర్భంగా ఇటు తిరుమలతో పాటు తిరుపతిలోనూ సాంస్కృతిక కార్యక్రమాలు ఘనంగా కొనసాగుతున్నాయి ప్రత్యేకంగా శ్రీవారి వాహన సేవల ముందు కళాకారులు ప్రదర్శిస్తున్న నృత్య ప్రదర్శనలు భక్తులను అలరిస్తున్నాయి తిరుమల శ్రీవారి బ్రహ్మోత్సవాల సందర్భంగా రెండో రోజైన శుక్రవారం స్వామివారికి చిన్నశేష వాహన సేవ జరిగింది ఈ సందర్భంగా వాహన సేవల ముందు కళాకారులు ప్రదర్శిస్తున్న సాంస్కృతిక కార్యక్రమాలు ఆకట్టుకున్నాయి కేరళ చండీ వాయిద్యాలు మహారాష్ట్రలోని ఉస్మానాబాద్ కు చెందిన విటల్ సంప్రదాయ భజన మండలిచే నృత్య ప్రదర్శన అలాగే చెన్నైకి చెందిన శంకర నాట్య విద్యాలయం వారి కూచిపూడి నృత్య ప్రదర్శన రాజమండ్రికి చెందిన భజన మండలిచే మంతరగిరి పర్వత మర్దనం పౌరాణిక ఘట్టాలు అలరించాయి అలాగే రాజమండ్రి దాస సాహిత్య ప్రాజెక్టు కళాకారులు వివిధ దేవతామూర్తుల అలంకారాలతో ఆకట్టుకున్నాయి
తమిళనాడు రాష్ట్రం ఈరోడ్డుకు చెందిన కళాకారుల నృత్య ప్రదర్శనలు, తిరుపతి అన్నమాచార్య ప్రాజెక్టు కళాకారులచే కోలాటం, పిఠాపురం అన్నమాచార్య ప్రాజెక్టు కళాకారుల కోలాటాలు, మైసూర్కు చెందిన దుర్గా నృత్య అకాడమీ భరతనాట్య ప్రదర్శన భక్తులకు మానసిక ఆనందాన్ని అందించాయి. శ్రీవారి బ్రహ్మోత్సవాల్లో భాగంగా తిరుపతి పుణ్యక్షేత్రంలోని వివిధ ప్రాంతాల్లో భక్తజన రంజకంగా తిరుమల తిరుపతి దేవస్థానం సాంస్కృతిక కార్యక్రమాలను ఏర్పాటు చేసింది. ఇందులో భాగంగా గురువారం రాత్రి తిరుపతిలోని మహతి కళాక్షేత్రంలో ప్రముఖ గాయని పద్మశ్రీ సుగవనం బృందం నిర్వహించిన ఈ సంగీత కార్యక్రమం తిరుపతి వాసులను మంత్రముగ్ధులను చేసింది. అలాగే తిరుపతిలోని అన్నమాచార్య కళామందిరంలో పద్మశ్రీ వి లక్ష్మీ బృందం చే నిర్వహించిన వేణుగాన కచేరి వీణుల విందుగా సాగింది. ఉత్సవ ప్రియుడైన శ్రీ వెంకటేశ్వర స్వామివారి సాలకట్ల బ్రహ్మోత్సవ శోభతో తిరుమల క్షేత్రం దేదీప్యమానంగా ప్రకాశిస్తోంది. బ్రహ్మోత్సవాలకు తిరుమలకు తరలివచ్చే భక్తులకు భక్తి భావాలతో పాటు మానసిక ఆనందాన్ని ప్రసాదించడానికి తిరుమలలోని పాప వినాశనం వెళ్లే మార్గంలో ఫల పుష్ప ప్రదర్శనను ఏర్పాటు చేశారు. గురువారం ఈ ప్రదర్శనను టీటీడీ ధర్మకర్తల మండలి అధ్యక్షుడు పుట్ట సుధాకర్ యాదవ్ ప్రారంభించారు. అనంతరం ప్రదర్శనను ఆద్యంతం చైర్మన్ వీక్షించారు. వివిధ పౌరాణిక ఘట్టాలు, దేవతామూర్తులను ఫలాలు, పుష్పాలతో తీర్చిదిద్దిన అంశాలు భక్తులను విశేషంగా ఆకట్టుకున్నాయి. వెంకటేశ్వర స్వామి బ్రహ్మోత్సవం అంటే బ్రహ్మదేవుడు ఈరోజు మనకి బ్రహ్మోత్సవం నడుపుతాడు. దానికి అంగరంగ వైభవంగా జరుగుతుంది. ఇక్కడ ఇక్కడ ఫలపుష్పాలు చూస్తా అంటే ఎంతో అద్భుతంగా, ఎంతో కనివిని ఎరుగని రీతిలో కృతయుగము, త్రేతాయుగము, కలియుగము అన్ని యుగాలలో జరిగేటువంటి మహత్తుల బొమ్మలు వేసి 9 రోజుల వరకు ఈ బ్రహ్మోత్సవాలు అయిపోయిన తరకు కూడా ఈ కార్యక్రమం ఇక్కడనే ఉంటుంది. కాబట్టి అందరూ కూడా భక్తులందరూ వచ్చి ఈ సందర్శించి వాళ్ళ సంతోషాన్ని ఇక్కడ పంచుకోవాలని చెప్పి కోరుకుంటున్నాము. ప్రతి ఒక్కటి కూడా భక్తులకు ఎట్టి పరిస్థితుల్లో అసౌకర్యం కలగకుండా భక్తులకు మంచి దర్శనం కల్పించడానికి మా బోర్డు సభ్యులము, మేమందరం కూడా మా అధికారులము, మా టీటీడీ సభ్యులు అధికారులు కూడా బాగా కష్టపడుతున్నారు. కాబట్టి అందరికి కూడా ఆ వెంకటేశ్వర స్వామి ఆశీస్సులు భక్తులకు అందరికీ ఉండాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. శ్రీవారి బ్రహ్మోత్సవాలకు తిరుమలలో భక్తుల సౌకర్యార్థం విస్తృతమైన ఏర్పాట్లు చేశామని, ఈ ఏర్పాట్లపై ముఖ్యమంత్రి చంద్రబాబు సహా భక్త కోటి హర్షం వ్యక్తం చేస్తోందని టీటీడీ ఈవో అనిల్ కుమార్ సింఘాల్ తెలిపారు. భక్తులు సంతృప్తిగా వాహన సేవలను వీక్షించేలా ఆలయ మాడవీధుల్లో గ్యాలరీలను ఏర్పాటు చేశామన్నారు. ఆ ఏర్పాట్లను ఈవో అనిల్ కుమార్ సింఘాల్ SVBCకి వివరించారు. 9 రోజులు సాలకట్ల బ్రహ్మోత్సవాలు ఎంతో వైభవంగా జరుగుతూ ఉన్నాయి. మల్లెప్ప స్వామి వారు 4 మాడవీధుల్లో ఊరేగుతూ భక్తులకి, భక్తులందరికీ కూడా దర్శనమిస్తున్నారు. బ్రహ్మాండంగా ఏర్పాటు ఉన్నాయి. ముఖ్యమంత్రి గారు కూడా సంతృప్తి వ్యక్తం చేశారు. ఉన్నటువంటి భక్తులు కూడా ఎంతోమంది భక్తులు, అంటే మామూలుగా గణేష చతుర్థి నాడు చాలా తక్కువ మంది భక్తులు తిరుమల రావడం జరుగుతుంది. ఉన్న రద్దీలోనే చూసుకున్నట్లయితే 4 మాడవీధుల్లో కూడా అన్ని చోట కూడా ఎంతోమంది భక్తులు ఈ వాహన సేవ తిలకిస్తున్నారు. తిలకించి అటువైపు మూలవరం దర్శనం, అదేవిధంగా వాహన సేవ తిలకించడం, రెండు కూడా ఎంతో వేగంగా చేసి చూసుకొని భక్తులందరూ కూడా సంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. అంటే ఎక్కడెక్కడైతే అవకాశం ఉందో అక్కడ కొంత ఇంజనీరింగ్ పనులు పూర్తి చేసి మనం వీలైనంత వరకు కెపాసిటీ పెంచే ప్రయత్నం చేశాం. మరీ ఎక్కువ లేదు కానీ కొన్ని వేలు అదనపు కెపాసిటీ అందుబాటులో వచ్చింది. అదేవిధంగా
సామాన్య భక్తుల కోసం ఎన్నో మనం మరుగుదొడ్ల నిర్మాణం పనులు కూడా పూర్తి చేశాం. 26 కోట్ల రూపాయలతో తిరుమల మొత్తం మీద మరుగుదొడ్లు శాంక్షన్ చేస్తే 16 కోట్ల రూపాయలు ఈ మాడావేదు చుట్టూ ప్రాంతాల్లో కూడా పూర్తి చేసి, ఏదైతే ఇప్పుడు 17వ తేదీ గరుడ సేవకి లక్షలాది మంది వచ్చి భక్తులు వచ్చి వెయిట్ చేస్తుంటారు, వారికి ఎంతో ఉపయోగపడే విధంగా ఈ పనులు అన్నీ కూడా పూర్తి చేయడం జరిగింది. వాళ్ళందరూ కూడా భక్తులు, ఏదైతే సెక్యూరిటీ పరంగా కానీ అన్నప్రసాదం పరంగా కానీ మంచినీళ్ళు మజ్జిగవన్నీ కానీ మిగతా ఏర్పాట్లు కానీ పూర్తి చేశాం. అందరూ సంతోషం వ్యక్తం చేసి ఆనందంగా స్వామివారిని దర్శించుకుంటున్నారు. తిరుపతిలోని కపిలతీర్థంలో వినాయక చవితి ఉత్సవాలను కన్నుల పండుగగా నిర్వహించారు. శ్రీ కామాక్షి కపిలేశ్వర స్వామి దర్శనానికి విచ్చేసే భక్తకోటి ముందుగా ఆలయ ధ్వజస్తంభం ప్రక్కనే ఉన్న వినాయక స్వామిని దర్శించుకుని ప్రణమిల్లుతారు. ఈ నేపథ్యంలో గురువారం సాయంత్రం విఘ్నరాజాధిపతి శ్రీ వినాయక స్వామి వారి మూషిక వాహన సేవను అంగరంగ వైభవంగా నిర్వహించారు. మంగళ వాయిద్యాల నడుమ ఆద్యంతం భక్తిరస భరితంగా సాగిన వినాయక స్వామిని భక్తులు కనులారా దర్శించుకుని కర్పూర హారతులు సమర్పించారు. మాతృశ్రీ తరిగొండ వెంగమాంబ అన్నప్రసాద కేంద్రం భక్తులందరికీ శ్రీవారి పేరిట షడ్రసోపేతమైన భోజన వితరణ ఒకనాడు. శ్రీ వెంకటేశ్వర క్యాంటీన్ కాంప్లెక్స్ గా ఉన్న అన్నప్రసాద భవనం తరిగొండ వెంగమాంబ పేరుతో ఎందుకు మారింది? అసలు అన్నప్రసాద వితరణ ఏ దశలు దాటి పూర్తి ఉచిత స్థాయికి చేరింది? తిరుమలలో తొలి అన్నప్రసాద వితరణ ఎవరు ప్రారంభించారు? తదితర ఆసక్తికరమైన అంశాలు శ్రీవారి బ్రహ్మోత్సవాల నేపథ్యంలో మీకోసం అందిస్తున్నాం. తరతరాల తిరుమల తనివారని మహిమల, తరతరాల తిరుమల తనివారని మహిమల, యుగ యుగాల జగ జగాల హృదయడోలల శ్రీ వెంకటేశ లీలల, తరతరాల తిరుమల. తిరుమల శ్రీవారి దర్శనానికి వచ్చే భక్తులకు ఆకలి అనేది తెలియకుండా తిరుమల తిరుపతి దేవస్థానాలు ఎప్పటికప్పుడు అల్పాహారాలు అన్నప్రసాద వితరణ చేస్తోంది. ఎన్ని వేల మంది భక్తులు వచ్చినా ఎటువంటి ఇబ్బంది పడకుండా ఈ యజ్ఞాన్ని నిరాఘాటంగా సాగిస్తోంది. అయితే తిరుమలలో తొలినాళ్లలో పరిస్థితులు ఎలా ఉండేవి? పూర్తిగా దట్టమైన అడవి మధ్యన ఉండే ఆలయానికి వచ్చే భక్తులకు ఎవరు ఆకలి తీర్చేవారు? ఇలాంటి ప్రశ్నలకు సమాధానం వెతికేందుకు కొంత దూరం చరిత్రలో ప్రయాణిస్తే మనకు ముందుగా దొరికే సమాధానం తరిగొండ వెంగమాంబ. అంతకుముందు ఎందరో రాజులు చక్రవర్తులు స్వామివారి నైవేద్యానికి బూరి విరాళాలు ఇచ్చినట్లు చారిత్రక ఆధారాలున్నాయి. అయితే భక్తుల కోసమే ప్రత్యేకంగా అన్నప్రసాద వితరణ చేసిన ఘనత మాత్రం తరిగొండ వెంగమాంబకే దక్కుతుంది. శ్రీవారి అపర భక్తురాలైన ఈ తెలుగు కవయిత్రి 17వ శతాబ్దంలో తిరుమలలో భక్తులకు అన్నప్రసాద వితరణ చేసినట్లుగా ఆధారాలు లభిస్తున్నాయి. ఏటా వైశాఖ మాసంలో తిరుమలలో నృసింహ జయంతి జరిపే వెంగమాంబ 10 రోజుల పాటు అన్నప్రసాద వితరణ చలివేంద్రాలు ఏర్పాటు చేసేదట. ఈ పవిత్ర కార్యక్రమానికి ఆనాటి రాజులు దిండిగల్లు మొదలుకొని ఉత్తరాదిన గోల్కొండ వరకు ఎందరో భూదానాలు చేసినట్లు శాసనాలు తెలియజేస్తున్నాయి. తిరుమలలో అన్నప్రసాద వితరణకు నాంది పలికిన తరిగొండ వెంగమాంబ పేరుతో టిటిడి నూతన అన్నప్రసాద భవనాన్ని ప్రారంభించింది. ఆధునిక హంగులతో ఒకేసారి 4,000 మంది భోజనం చేయగలిగే ఈ భవనాన్ని 2011 జూలై 11వ తేదీన అప్పటి రాష్ట్రపతి ప్రతిభా పాటిల్ ప్రారంభించారు. ఇక 1933లో తిరుమల తిరుపతి దేవస్థానాలు ఏర్పడిన 3 దశాబ్దాల తర్వాత స్వల్ప ధరలకే అల్పాహారాన్ని అందించే ఓ క్యాంటీన్ను ప్రారంభించారు. అంటే 1965కు పూర్వం ప్రస్తుతం అఖండ హరినామ సంకీర్తన జరిగే మండపంలో ఈ క్యాంటీన్ను ఏర్పాటు చేశారు. అప్పట్లో ఇడ్లీ 10 పైసలు, వడ 15 పైసలు, టీ కాఫీ 25 పైసలు, మసాలా దోశ 40 పైసలు, భోజనం రూపాయి పావలాకు విక్రయించేవారు. తదుపరి 1970 నుంచి 1980 వరకు ఏఎన్సి ప్రాంతంలోని ఓ కాటేజీలో SVCC పేరుతో అంటే శ్రీ వెంకటేశ్వర క్యాంటీన్ కాంప్లెక్స్ ప్రారంభించారు. ఇక్కడ కూడా స్వల్ప ధరలకే ఆహార పదార్థాలు విక్రయించేవారు. తదుపరి ప్రముఖులు భక్తుల కోసం మార్చి 31, 1971లో SV గెస్ట్ హౌస్ ను అప్పటి ముఖ్యమంత్రి కాసు బ్రహ్మానందరెడ్డి ప్రారంభించారు. ఇందులో టిటిడి ప్రత్యేకంగా క్యాంటీన్ను ఏర్పాటు చేసి తక్కువ ధరకే భోజన సౌకర్యాన్ని కల్పించింది. తదుపరి 1981 నుంచి 1984 వరకు ఆర్టీసీ బస్టాండ్లోని
టీటీడీ సెంట్రల్ క్యాంటీన్ ఏర్పాటు చేసిన ప్లేట్ మీల్స్ ₹75 ఫుల్ మీల్స్ ₹3 విక్రయించేవారు. ఈ క్రమంలోనే పాత అన్నప్రసాద భవనాన్ని 1980 జూన్ 5వ తేదీన అప్పటి ఈవో పివిఆర్కే ప్రసాద్ ప్రారంభించారు. ఈ భవనంలో ప్లేట్ మీల్స్ ₹75, ఫుల్ మీల్స్ ₹3, స్పెషల్ భోజనం ₹4.5 విక్రయించేవారు. అప్పట్లో ప్రతినిత్యం 5,000 భోజనాలను విక్రయించేవారు. అయితే కొండకు వచ్చే భక్తుల సంఖ్య ఎప్పటికప్పుడు పెరుగుతూ ఉండడంతో ఉచిత అన్నప్రసాద వితరణకు టీటీడీ శ్రీకారం చుట్టింది. 1985లో ముఖ్యమంత్రి ఎన్టీ రామారావు అన్నప్రసాద వితరణను ప్రారంభించారు. ఎల్వి రామయ్య అనే భక్తుడు ఇచ్చిన 10 లక్షల రూపాయల బూరి విరాళంతో టీటీడీ ఉచిత అన్నప్రసాద వితరణకు శ్రీకారం చుట్టింది. అప్పట్లో పరిమిత సంఖ్యలో మాత్రమే ఉచిత భోజనం లభించేది. శ్రీవారి దర్శనం చేసుకున్న భక్తులకు మాత్రమే ఆలయంలో ఉచిత భోజనం టోకెన్లు అందించేవారు. తొలుత 2,000 మందికి మాత్రమే భోజనం అందిస్తూ ఉండగా క్రమంగా ఈ సంఖ్య 14,000, అక్కడ నుంచి 20,000 మందికి పెరిగింది. ఈ భవనంలో 2 హాల్స్ ఉండడంతో ఒక్కో హాల్లో 1,000 మంది చొప్పున విడతకు 2,000 మంది భోజనం చేసేవారు. ఇలా ప్రారంభమైన అన్నప్రసాద వితరణ క్రమంగా భక్తుల సంఖ్య ప్రతి నిత్యం 1,00,000 చేరుకుంటున్న నేపథ్యంలో 2008లో సర్వభోజన పథకానికి శ్రీకారం చుట్టింది తిరుమల తిరుపతి దేవస్థానం. నాటి నుంచి తిరుమలకు వచ్చిన భక్తులందరికీ శ్రీవారి అన్నప్రసాద వితరణను ఉచితంగా కొనసాగిస్తూ తిరుమల తిరుపతి దేవస్థానం భక్తుల సేవలో తరిస్తోంది. ఓం నమో వెంకటేశాయ. తిరుమల శ్రీవారిని ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి దినేష్ కుమార్ శుక్రవారం దర్శించుకున్నారు. స్వామివారి దర్శనార్థం ఆలయం వద్దకు చేరుకున్న వీరికి ఈవో అనిల్ కుమార్ సింఘాల్ స్వాగతం పలికి దర్శన ఏర్పాట్లు చేశారు. దర్శనానంతరం ఆలయంలోని రంగనాయక మండపంలో వేద పండితులు వేదాశీర్వచనం పలుకగా అధికారులు తీర్థప్రసాదాలు అందజేశారు. ఇప్పుడు ఒక చిన్న విరామం. శ్రీ వెంకటేశ్వర ప్రాణదాన ట్రస్ట్ మానవ సేవే మాధవ సేవ అనే మహత్తర ఆశయంతో ప్రాణాంతక వ్యాధులతో కొట్టిమిట్టాడే నిరుపేదలైన రోగులకు ఉచిత వైద్య చికిత్సను అందించేందుకు శ్రీ వెంకటేశ్వర ప్రాణదాన ట్రస్ట్ను స్విమ్స్ ఆసుపత్రి ద్వారా నిరంతరాయంగా నడుపుతోంది తిరుమల తిరుపతి దేవస్థానం. ఈ బృహత్తర కార్యక్రమానికి మీరూ చేయూతనివ్వండి. ఆ శ్రీనివాసుని కటాక్షాన్ని నిండుగా పొందండి. మరిన్ని వివరాలకు సంప్రదించవలసిన ఫోన్ నంబర్లు 0877-22-7777, 0877-22-3333, లేదా టీటీడీ వెబ్సైట్ను చూడండి www.tirumala.org, లేదా www.ttdsevaonline.com. ఓం నమో వెంకటేశాయ. ఆధ్యాత్మిక విశేషాలకు తిరిగి స్వాగతం. హైదరాబాద్ డీడీ కాలనీలోని అహోబిల మఠంలో స్వాతి నక్షత్ర వేడుకలు ఘనంగా జరిగాయి. ఈ సందర్భంగా లక్ష్మీ నరసింహస్వామి వారికి స్నపన తిరుమంజనం చేశారు. ఆలయంలోని ఉత్సవ మండపంలో శ్రీ లక్ష్మీ నరసింహస్వామి, శ్రీదేవి భూదేవి సమేత శ్రీ వెంకటేశ్వర స్వామి వారి ఉత్సవమూర్తులను కొలువదీర్చి సుగంధ ద్రవ్యాలతో అభిషేకం చేశారు. అనంతరం పవిత్ర జలాలతో స్నపన తిరుమంజనం నిర్వహించి ధూపదీప నివేదనలు అర్పించారు. దేశవ్యాప్తంగా వినాయక నవరాత్రి ఉత్సవాలు వైభవంగా ప్రారంభమయ్యాయి. బొజ్జ గణపయ్యకు గరిక పూజలు చేసి ఉండ్రాళ్లు, కుడుములను నైవేద్యంగా సమర్పించారు. ఇక వాడవాడల మండపాలను ఏర్పాటు చేసి గణనాథులను కొలువదీర్చి భక్తులు తన్మయులయ్యారు. ఆ విశేషాల సమాహారం మీకోసం. చిత్తూరులోని పలు ప్రధాన కూడళ్లు గణనాథుని మండపాలతో ఉత్సవ శోభను సంతరించుకున్నాయి. భారీ గణనాథులను మండపాల్లో కొలువుదీర్చి ప్రత్యేక పూజలు చేశారు. భక్తులు వివిధ ప్రాంతాల్లో కొలువుదీరిన గణనాథుని దర్శించుకుని తరించారు. పలు ఆలయాలను ఉత్సవాల సందర్భంగా విద్యుత్ దీపాలతో చక్కగా అలంకరించారు. రాజమహేంద్రవరంలోని పుష్కర్ ఘాట్ వద్ద కొలువుదీరిన గణనాథుడు భక్తుల విశేష పూజలు అందుకుంటున్నాడు. ఇందులో భాగంగా గణపతి మండపం, ముఖద్వారం, వెంకటేశ్వర స్వామి కిరీటాన్ని కొలువుదీర్చారు. ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన మండపంలో మయూర గణపతిని కొలువుదీర్చారు. అలాగే రాజమహేంద్రవరంలోని ఆర్యాపురంలో గణనాథుని ఉత్సవాలు ఘనంగా ప్రారంభమయ్యాయి. స్వామివారు శ్రీకృష్ణ అలంకారంలో భక్తులకు దర్శనమిచ్చారు. వేణువు ధరించిన గణపతిని, శ్రీకృష్ణస్వామి భారీ విగ్రహాలను భక్తులను ముగ్ధులను చేశాయి. అదేవిధంగా తూర్పుగోదావరి జిల్లా కొంతమూరులోని వల్లభ గణపతి ఆలయంలో నవరాత్రి ఉత్సవాలు వేడుకగా జరుగుతున్నాయి. ఈ సందర్భంగా స్వామివారికి అభిషేకాలు చేసి గరిక పూజలు నిర్వహించారు. ఆలయ ఆవరణలోని చింతామణి ద్వీపానికి భక్తులు ప్రదక్షిణలు చేశారు. ఇక తూర్పుగోదావరి జిల్లా రావులపాలెంలోని శ్రీ సిద్ధివినాయక స్వామి ఆలయంలో ప్రత్యేక పూజలు జరిగాయి.
స్వామివారికి అర్చనలు జరిపాక రజత కవచ అలంకారంలో భక్తులను అనుగ్రహించారు. ఆలయ ప్రాంగణంలో ఏర్పాటు చేసిన మట్టి విగ్రహానికి భక్తులు ప్రదక్షిణలు చేశారు. కృష్ణా జిల్లా వ్యాప్తంగా వినాయక నవరాత్రి ఉత్సవాలు విశేషంగా జరుగుతున్నాయి. ఈ సందర్భంగా వివిధ ప్రాంతాల్లో మండపాలను ఏర్పాటు చేసిన భక్తులు గణనాథుని విగ్రహాలను ప్రతిష్ఠించి పూజలు చేశారు. విభిన్న రూపాల్లో కొలువుదీరిన వినాయకులను సేవించి భక్తులు తరించారు. విశాఖ ఆశీలమెట్ట సంపత్ వినాయక నగర్ ఆలయంలో వినాయక నవరాత్రి ఉత్సవాలు ఘనంగా ప్రారంభమయ్యాయి. 9 రోజుల పాటు జరిగే ఉత్సవాల సందర్భంగా ఆలయాన్ని పుష్పాలతో సుందరంగా అలంకరించారు. గణనాథుడికి అభిషేక ఆరాధనలు చేసి చక్కగా అలంకరించి నివేదనలు అర్పించారు. విశాఖ నగరంలో శ్రీ గణేష ఉత్సవ కమిటీ ఆధ్వర్యంలో 15వ వినాయక చవితి ఉత్సవాలు ఘనంగా జరిగాయి. అందమైన గణనాథుని కొలువు తీర్చి స్వామివారికి షోడశోపచారాలను నిర్వహించారు. విశాఖ దుర్గా గణపతి ఆలయంలో చవితిని పురస్కరించుకుని స్వామివారికి ప్రత్యేక పూజలు జరిగాయి. పంచామృతాలతో పార్వతీ నందనుడికి అభిషేకం చేసి సకల సుందరంగా అలంకరించారు. భక్తులు స్వామివారిని దర్శించుకుని తీర్థ ప్రసాదాలు స్వీకరించారు. నెల్లూరు జిల్లా వెంకటగిరిలోని గణనాథుని ఆలయం భక్తులతో కిటకిటలాడింది. చవితి ఉత్సవాల సందర్భంగా స్వామివారి దర్శనార్థం భక్తులు అశేషంగా ఆలయానికి తరలివచ్చి బారులు తీరారు. స్వామివారిని దర్శించుకుని జయ గణేశ స్మరణలతో పులకించారు. కర్నూలు జిల్లా నంద్యాలలోని శ్రీ పంచముఖ తామ్ర గణపతి ఆలయంలో నవరాత్రి ఉత్సవాలు కనుల పండుగగా జరుగుతున్నాయి. ఆలయంలో కొలువు తీర్చిన పంచముఖ తామ్ర గణపతిని భక్తులు దర్శించి తరించారు. 2345 రాగి కలశాలు, 555 రాగి తట్టలు, 555 రాగి ఉద్ధరిణీలు ఇతర పూజా ద్రవ్యాలతో తీర్చిదిద్దిన గణనాథుడు భక్తులను విశేషంగా ఆకట్టుకుంటున్నాడు. అలాగే బాలాజీ కాంప్లెక్స్లోని కళ్యాణ మండపంలో కాలుష్యరహిత గవ్వల వినాయకుడు దర్శనమిచ్చారు. కడప జిల్లా రాజంపేటలో నవరాత్రి ఉత్సవాలు ఘనంగా జరుగుతున్నాయి. ఉత్సవాల్లో భాగంగా నగరంలోని శివాజీనగర్, బోయపాలెం, పాత బస్టాండ్, మన్నూరు, అమ్మవారిశాల తదితర ప్రాంతాల్లో వెలిసిన విగ్రహాలకు భక్తులు ప్రత్యేక పూజలు జరుపుకున్నారు. తూర్పుగోదావరి జిల్లా తుని శివారులోని శ్రీ సచిదానంద తోపవనం ఆశ్రమంలో గణనాథునికి పంచామృతాభిషేకం జరిగింది. అనంతరం స్వామివారిని వివిధ రకాల పుష్పాలతో అలంకరించి లక్ష మంత్రోచ్చారణలు జరిపి నివేదనలు అర్పించారు. దక్షిణ కాశీగా భాసిల్లుతున్న శ్రీకాళహస్తిలోని వివిధ ప్రాంతాలు గణనాథుని నవరాత్రి ఉత్సవాలతో ఆధ్యాత్మిక శోభను సంతరించుకున్నాయి. ఇందులో భాగంగా పెళ్లి మండపంలో కృష్ణావతారంలో కొలువుదీరిన వినాయకుడు ప్రత్యేక ఆకర్షణగా నిలిచాడు. అలాగే మరో కూడలిలో ఏర్పాటు చేసిన రైతు గణపతి ఆదర్శంగా నిలుస్తోంది. గాంధీ వీధిలో హిమాలయాల్లో కొలువుదీరినట్టు కనువిందు చేస్తున్న బాలగణపతికి భక్తులు పూజలు చేశారు. తిరుమలలో శ్రీవారి దర్శనం, వాతావరణం తదితర విశేషాలను ఇప్పుడు తిరుమల సమాచారంలో తెలుసుకుందాం. ఇప్పటి వరకు అందిన సమాచారం మేరకు సుమారు 24,000 మంది భక్తులు శ్రీవారి దర్శనం చేసుకున్నారు. దివ్య దర్శనం, ప్రత్యేక ప్రవేశ దర్శనం కొనసాగుతున్నాయి. సాధారణ సర్వదర్శనం భక్తులు 18 కంపార్ట్మెంట్లలో వేచి ఉన్నారు. సర్వదర్శనం టోకెన్ గల భక్తులకు నిర్ణీత సమయంలో దర్శనం పూర్తవుతోంది. శ్రీవారి మెట్టు మార్గంలో ఉదయం 6 గంటల నుంచి సాయంత్రం 6 గంటల వరకు భక్తులను అనుమతిస్తారు. ఇక తిరుమల వాతావరణం. గరిష్ట ఉష్ణోగ్రత 34 డిగ్రీల సెల్సియస్, కనిష్ట ఉష్ణోగ్రత 21 డిగ్రీల సెల్సియస్ గా నమోదైంది. ఆధ్యాత్మిక విశేషాలు ఇంతటితో సమాప్తం. ఓం నమో వెంకటేశాయ.